స్థానిక చిల్డ్రన్ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరై ప్రసంగిస్తూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని రంగాల్లో మహిళలు ప్రగతి సాధిస్తున్నారని రానున్న రోజుల్లో మహిళలు అగ్రస్థానంలో నిలబడతారని మల్లాడి కృష్ణారావు అన్నారు. స్థానిక చిల్డ్రన్ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పల్లాడి కృష్ణారావు హాజరై ప్రసంగిస్తూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని రంగాలలో మహిళలు ప్రగతి సాధిస్తున్నారని రానున్న రోజుల్లో మహిళలు అగ్రస్థానంలో నిలబడతారని మల్లాడి కృష్ణారావు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి గారు మహిళలకు పెద్దపీట వేశారని ప్రభుత్వం నుంచి ఏ బెనిఫిట్స్ అందని కుటుంబంలో పెద్ద వ్యక్తి 21 నుంచి 51 వయసు ఉన్నా కూడా మహిళలకు నెలకు 1000 రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం వ్యక్తి మన ముఖ్యమంత్రి రంగస్వామి గారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యానం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రఘునాథను, ఎస్ఆర్కే ప్రిన్సిపల్ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. ఇవాళ చూస్తే మహిళలు
పాండిచేరి పంపడానికి కానీ ఆంధ్ర పంపడానికి కానీ ఎక్కువనే కూడా కాదు. ఈరోజు యాను ఆంధ్ర కాకుండా ఈ దేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఆడపిల్లని పంపించే విధంగా మహిళలు కానీ తల్లిదండ్రులు కానీ ప్రిపేర్ అవుతున్నారు. ఇది మంచి సాంప్రదాయం. ఎందుకంటే మగపిల్లల మీదే వాడి ఆదాయం మీదే కుటుంబాన్ని పోషించే విధంగా కాకుండా అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఇద్దరు ఎవరైనా కానీ చదివించుకోవడానికి లేకపోతే ఎక్కడికి ఏ దేశాలకు పంపించడానికి అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా మనం పంపించగలం. వాళ్ళు కూడా ఇతర దేశాలని చదువుకుని ప్రయోజనం అవ్వగలరని చెప్పేసి ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర 20-25 సంవత్సరాల్లో చాలా మందికి వెళుతూ ఉన్నారు. Hello.